ఏ ముఖ్యమంత్రికైనా సొంత నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది. అది ఎవరు అతిథులు కాదు దానికి. ఏ రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు గెలిచిన నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళని గెలిచిన నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మా ముఖ్యమంత్రి ఉన్నాడు లేదంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అనే ధీమాలు అయితే ప్రజలు ఉండేలాగా వాళ్ళకొక భరోసా కల్పించాలి అంటే ఖచ్చితంగా అక్కడ సత్వరమే ఏమన్నా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తాజాగా ఇప్పుడు పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం, ఎంతైనా లోకల్ అంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి. అయితే ఈ నేపథ్యంలో పులివెందుల సొంత నియోజకవర్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా అది చాలా వరకు ఊరటే అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా చేస్తున్న ఒక వైరల్ అవుతున్న అంశం. అయితే ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం ప్రస్తుతం పులివెందుల గ్రీన్ జోన్గా మారింది. ఈ కరోనా నేపథ్యంలో రాయలసీమలో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి, అలాగే కర్నూలు రెడ్ జోన్లో ఉన్న పరిస్థితి, కంటైన్మెంట్ జోన్లలో కర్నూలు కూడా ఉంది, కడపలో కూడా కేసులు ఎక్కువగా నమోదవున్న నేపథ్యంలో తాజాగా అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. పులివెందుల్లో కొన్ని రోజుల క్రితం 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో పులివెందులను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. అయితే కంటైన్మెంట్ జోన్గా ఎలాంటి ఆంక్షలు విధించాలో అవన్నీ చాలా కఠినంగా అమలు చేశారు పులివెందుల్లో. ఇప్పుడు ఏప్రిల్ 6వ తేదీన పులివెందుల్లో చివరి కేసు నమోదైంది. అయితే ఆ ప్రాంతంలో పాజిటివ్ కేసు వచ్చిన ఆఖరి తేదీ కూడా అదే కావడం, ఆఖరిగా ఏ పాజిటివ్ కేసు అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా నెగిటివ్ రిపోర్ట్ రావడం, దీంతో అతన్ని ఏప్రిల్ 20న డిశ్చార్జ్ కూడా చేసేశారు. అంటే పులివెందుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన 4 కూడా కోలుకున్న పరిస్థితి. దాదాపు 28 రోజులుగా పులివెందుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో నిబంధనల ప్రకారం పులివెందుల్ని ఇప్పుడు గ్రీన్ జోన్గా ప్రకటించేశారు. పులివెందుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి రావడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ అక్కడ కేసులు కనుక పెరుగుంటే ఇంకా ప్రతిపక్షం చేసే రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే కంట్రోల్ చేసుకోలేకపోయారు, సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, సొంత వీరి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నా సరే జగన్ గారు ఏం చేయలేదు, ఇలా రకరకాల ప్రచారం జరిగి ఉండేది. వాస్తవానికి ఈ లాక్డౌన్ను చాలా కఠినంగా అమలు చేయడం, వచ్చిన 4 పాజిటివ్ కేసులు వాళ్ళందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడం, 28 రోజులుగా పులివెందుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, నిజంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే కాలమనే చెప్పాలి. ఒక రకంగా లోకల్ కాబట్టి పులివెందులు అంటే లోకల్గా ఆయన నియోజకవర్గాన్ని ఆయన ఎంతగా కాపాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా ప్రతిపక్షానికి ఈ విషయంలో నిందలు వేసే లేదంటే ఆరోపణలు చేసే ఛాన్స్ ఇవ్వలేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.